భగవచ్చక్తి లేకుండా మనం ఏమీ చేయలేం అని భీముడికి అర్థమైందమ్మ. అప్పటి నుంచి ఆయన మనస్తత్వం మారిపోయింది. తర్వాత జరిగిన ఘట్టంలోనే ఆ తత్వజ్ఞానాన్ని చూపించాడు, ఓటమిని అంగీకరించాడు. ఎక్కడ? అదే అరణ్యవాసంలో చివరలో భీముడు ఇలాగే ఇంకా ఏదో సాహసం చేద్దామనే ఉద్దేశంతో యక్షులు ఉండేటువంటి వనానికి హిమాలయ పర్వతాల్లో వెళ్ళిపోతూ ఉంటే ఒకచోట కొండ శిలువ పట్టుకుంది, చుట్టేసింది మొత్తం. ఎంత ప్రయత్నం చేశాడో భీముడు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, నాగాయుత బల సంపన్నుడు అంటారు. ఈయనకుంది ఆ బలం, ఆ యుగంలో ధృతరాష్ట్రుడికి ఉంది మళ్ళీ ఆ బలం. త్వరలోనే చూస్తాం అది కూడా. ఇంత బలం ఎవరికి? కౌరవ పాండవులను. ధృతరాష్ట్రుడికి ఉంది, దుర్యోధనుడికి లేదు. భీముడుకున్న 10,000 ఏనుగుల బలం మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఉంది. ధృతరాష్ట్రుడు యుద్ధం చేయలేదు కాబట్టి సరిపోయింది. వాడు చేసుంటే ఒక్కొక్కరిని కౌగులించుకుంటూ, హగ్గింగ్ ఈజ్ ఎనఫ్ టు క్లోజ్ ది వార్ అంతే లెక్క. దెబ్బకి పిండి అయిపోతాడు ప్రతివాడు. వాడు యుద్ధం చేయలేదు కాబట్టి వీళ్ళంతా బతికారు. వాడికి ఆలోచన రాలేదు. విశ్వరూపంతో వాడికి జ్ఞానం వచ్చింది, హనుమంతుడి విశ్వరూపంతో ఈయనకి జ్ఞానం వచ్చింది. అందుకే తర్వాత నహుషుడు ఘట్టం దగ్గర కొండ చిలువ పట్టేసుకుంటే మానవ ప్రయత్నంగా పిచ్చి ప్రయత్నం చేశాడు, ఎంతకీ వదల్లా. అప్పుడు అన్నాడు, ధర్మరాజు తమ్ముణ్ణి, వరప్రసాదం వల్ల పుట్టిన వాణ్ణి, వాయుదేవ నందనుణ్ణి నన్ను బంధించగలిగావంటే నువ్వు మామూలు కొండ చిలువ కాదయ్యా, నువ్వెవరవో చెప్పు, నీకు నమస్కారం అన్నాడు. నేను నహుష మహారాజుని రాయనా అని ఆయన కథ చెప్పాడు. ఆయన కథ ఏమిటి? 100 ఏళ్ళు తపస్సు చేస్తే, 100 సంవత్సరాలు వరుసగా తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఇంద్ర పదవి ఇచ్చారు. ఇంద్ర పదవి పుచ్చుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఇంద్రుడు భార్య, నాకు భార్య కావాలన్నాడు. ఇది కలియుగంలో కూడా ఎక్కడా వినల్లా. ఎంతోమంది పదవులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు పదవుల్లోకి వచ్చారు. కానీ వాడి భార్య వీడికి భార్య అవ్వాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? సింహాసనం ఇస్తారు. కానీ కోరాడు, దానికి ఏముంది, మనోరథాన మగతిని నవిద్యతే అంటాడు కాళిదాసు. గొర్రాంది ఏముంటుంది? యాట్ ఇంద్రుడు భార్య నాకు భార్య కావాలంటే చచ్చారు వాడు. ఇది ఎక్కడ కూడా ఇంద్ర పదం అంటే సింహాసనం, చెక్క మొక్క ఇస్తాను తీసుకుంటాడు, భార్య కావాలంటాడు ఏమిటి? కానీ ఇంద్రుడు వాడు ఏమైనా చేస్తాడు. వాడికి వేరే దారి లేక అప్పుడు శచీదేవి అమ్మవారిని ప్రార్థించిందమ్మా. దేవీ భాగవతం చతుర్భుజే చంద్రకళావదం సే కుచోన్నతే కుంకుమరా గషోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతక అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆమె కలిగించిన స్మరణ ఏమిటంటే, ఇటువంటి వెధవలు ఇలాగే ఉంటారు, 100 మంది చేశారు, వాడు కామవాంఛతో వాడు ఏడుస్తున్నాడు, ఓసారి తోటలోకి పిలిచి కనుసేగి చేయి, నువ్వు చెప్పినట్టుగా రమ్మను, పోతాడని చెప్పింది. ద్రౌపదీదేవి కీచుకుడు విషయంలో ప్రవర్తించినట్టే శచీదేవి కూడా నహుషుడిని పిలిచి, నాకు ఎప్పటి నుంచో పల్లకీలో వస్తున్న మనిషి అంటే చాలా ఇష్టం, అది కూడా సప్తఋషులు బ్రహ్మజ్ఞులైన వాళ్ళు మొయ్యాలి ఆ పల్లకి, ఆ బ్రహ్మరథంలో రమ్మని చెప్పింది. దానికేముంది, బ్రాహ్మణ సంఘం అంతా నాకు బాగా తెలుసు అని ఆయన. బ్రాహ్మణ సంఘానికి బ్రహ్మఋషులకి చాలా తేడా ఉంది. కుల సంఘాలు వేరు, బ్రహ్మఋషులు వేరు. అది ఆయన వెళ్ళి అగస్త్యుడు, అత్రి ఇలాంటి సప్తఋషులందరినీ మహర్షులను అడిగాడు. వాళ్ళు కూడా ఏమిటి వీడికి బుద్ధి పుట్టింది, పోయే కాల బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి, కానీ పల్లకి మోస్తే మనసు మేమిపోయింది, ఈ మధ్యలో ఎప్పుడు మొయ్యలే అని వాళ్ళు మోశారు. అందులో అగస్త్య మహర్షి ఎదురుగా ఉన్నాడు, తొందరగా నడవట్లేదు. ఎందుకంటే మరి శచీదేవి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆవిడతో సంగమం ఆశిస్తున్నాడు కదా. అటువంటి వాడు ఒక నిమిషం ఆర్టీసీ బస్సు అసమైన ఆలస్యమైతే ఆగలేడండి. అందుకని ఓ నడు నడు అనడానికి సంస్కృతంలో ఏమంటారంటే సర్ప అంటారు. వీడు సర్ప సర్ప అని కాలుతో తన్నాడు. ఈయన క్రియాపదం ఉపయోగించాడు, ఆయన దాని నామవాచకం చేశాడు. సంస్కృత భాష విచిత్రంగా ఉంటుంది. సంస్కృత భాషలో నా క్రియాపదంలో సర్ప సర్ప అంటే నడు నడు మూవ్ మూవ్ అని అర్థం. నామవాచకంగా సర్ప అంటే పాము అని అర్థం. అందుకని వెంటనే అగస్త్యుడు కోపం వచ్చి పల్లకి కింద బారేసి నన్ను సర్ప సర్ప అంటావు, సర్పోభవ అన్నాడు. వీడు కొండచిలువ అయ్యాడు. ఇంద్ర పదవి పోగా పరభార్యను కోరడం వల్ల కొండచిలువ అయ్యాడు. లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకోవడం అంటే ఇదే. ఆ